ఒకనొక రాక్షసుడు వారాలు పొందాడట. రాక్షసులకి ఉన్న పని ఏమిటండి? తపస్సు చేయడం. వరం ఏం కావాలంటే చావు లేకుండా అడుగుతారు. ప్రకృతి విరుద్ధం ఇది, చావు లేకుండా ఉండడం అన్నది. ఎందుకంటే బ్రహ్మగారు సృష్టించబడ్డ ప్రతి వాళ్ళు కూడా మరణం లేకుండా ఇక్కడే ఉంటే కొత్త జీవులు ఉండడానికి చోటెక్కడుంటుంది? వచ్చేవాళ్ళు వస్తూ ఉండాలి, అయినటువంటి వాళ్ళు వెళ్ళిపోతూ ఉండాలి కొత్త చోటిచ్చి. ఇంట్లో కొత్త వస్తువులు కొనుక్కున్నప్పుడు పాత వస్తువులు బయటపడేయమా? కొత్త బట్టలు కొనుక్కుంటే పాత బట్టలు తీసేసి చిరిగిపోతే అవతల వేస్తేనే కదా కొత్త బట్టలు పెట్టుకునేటువంటి చోటు ఉంటుంది. ఇది సృష్టి ధర్మం, దీన్ని కాదని శాశ్వతంగా ఉండాలని కోరుకుని అది పూర్తిగా ఇవ్వలేను గనక మరో రకంగా అడగమంటే, నా వంటి రూపం కలిగినటువంటి వాడి చేతుల్లో మాత్రమే నేను మరణించేటటువంటి వరం ఇమ్మని అడిగాడు. ఎవరు గుర్రపుముఖం ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారు? అప్పుడు ఏం చేశారు అంటే, విష్ణువు రాక్షసులతో యుద్ధం చేసి 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 అలసిపోయి ఈ ధనుస్సు మీద తల పెట్టుకుని ఇలా కాసేపు విశ్రాంతి తీసుకున్నట్ట. మళ్ళీ యుద్ధం చేస్తానులే అని. అంటే ధనుస్సు ఇలా పట్టుకున్నాడు, ఆ విల్లు యొక్క కొస మీద ఇలా గడ్డం ఆనించి ఒక్క నిమిషం విశ్రాంతి తీసుకున్నాడు. దేవతలు వెళ్ళి ఒక వమ్రిని అడిగారు. వమ్రి అంటే చెదపురుగు. చెదపురుగుని అడిగారు, ఏమని, నువ్వు దానికి ఉన్నటువంటి వింటి నారిని కాస్త కొరుకు అని. అమ్మో, నేను చేయిన పని, నేను అలా కొరికేస్తే ఏమవుతుంది? ఆ వింటి నారిని కొరికితే దానికి ఉన్నటువంటి తన్యత అంటే బిగువు, ఆ బిగువు సడలంగానే ఒక్కసారిగా బిల్లు ఇలా వస్తుంది, అవగానే ఇక్కడ ఉన్నటువంటి విష్ణువు యొక్క శిరస్సు కాస్త తెగి అవతల పడుతుంది. అమ్మో, నాకు చాలా పాపం వస్తుంది, అందువల్ల నేను ఆ పని చేయనంది. నువ్వు ఈ పని చేసినందుకు నీకు చిన్న వెసులుబాటు ఇస్తాం మేము. అంటే ఎవరైనా నాకేమిటి అని అడుగుతారు కదా, ఏదన్నా సహాయం చేయమంటే. నీకు ఒక వరం ఇస్తున్నాము. ఏమంటే, యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో పక్కన పడిపోయినటువంటి హోమ ద్రవ్యం ఏదైనా ఉంటే దాన్ని తినేటటువంటి అధికారం నీకు ఒక్కదానికే ఉంది అన్నారు. సరే నంది వెళ్ళి ఆ వింటి నారిని కొరికింది. కొరికేటప్పటికల్లా ఏం జరిగింది, ఆ వింటికి ఉన్నటువంటి బద్ద ఉందే అది కాస్త ఒక్కసారి ఇలా లేచింది, లేచి విష్ణువు యొక్క తల కాస్త ఎగిరి దూరంగా పడింది. దీనికోసమే ఎదురు చూస్తున్నటువంటి దేవతలు ఆ విష్ణువుని మళ్ళీ పునర్జీవితుని చేయడానికి ఈ గుర్రపు ముఖం ఉన్నటువంటి వాడి చేతిలో మాత్రమే తనకి మరణం ఉండేటట్టుగా అడిగాడు కదా ఆ గుర్రపు ముఖం కలిగినటువంటి హయగ్రీవుడు అనబడే రాక్షసుడు. కనుక అతడితో ఈయన వెళ్ళి యుద్ధం చేయడం, అతన్ని సంహరించడం జరిగింది. ఈ అవతారం హయగ్రీవుడు అని చెప్పబడే విష్ణువు యొక్క అవతారం ఆవిర్భవించినటువంటి రోజుగా ఈ శ్రావణ పూర్ణిమని గురించి చెప్తారు. చూడండి, శ్రావణ పూర్ణిమ అన్నదానికి ఏం చెప్పుకున్నాం, శ్రవణం వినటం, వినటం అంటే వేదం, వేదాధ్యయనం అన్నామే. ఆ సమస్తమైనటువంటి వేదాలు ఎవరిని ప్రార్థిస్తే వస్తాయి, ఎవరి దగ్గర ఉన్నాయి, జ్ఞానస్వరూపుడుగా ఎవరున్నారు అంటే హయగ్రీవుడే. ఆయన అవతరించిన రోజు కనుకే ఆ రోజు నుండి వేదాధ్యయనానికి ప్రాధాన్యం ఉంటుంది. ఇంతటి విశిష్టత కలిగినటువంటి శ్రావణ పూర్ణిమ నాడు ఉపాకర్మ అనేటటువంటి అధికారం ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు, లేనటువంటి వాళ్ళు వేదాధ్యయనాన్ని ప్రారంభించుకోవచ్చు, మాకు వేదాధ్యయనం కూడా లేదు అన్నటువంటి వారు హయగ్రీవుని ఉపాసించవచ్చు. హయగ్రీవు ఉపాసన కూడా మా దగ్గర ఎక్కడుందండి, మాకు అవేమీ తెలియదు అనుకున్నప్పుడు విష్ణువుని ప్రార్థించవచ్చు.